ఇన్సులిన్ సిరింజ్లను ఇప్పుడు ఇన్సులిన్ వయల్స్ ఈ రెండు వాడుకోవడంలో కొంత కష్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వయల్స్ అంటే ఫ్రిడ్జ్లోనే పెడితే మంచిది. అలాగే సిరింజెస్ కూడా మనం పారేయటం, పారేసేటప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం ఈ రెండింటిని జేబులో పెట్టుకుని అక్కడ ఊళ్ళు తీసుకెళ్ళటం, బయట తీసుకెళ్ళటం కూడా కష్టం. వాటిని ఇన్సులిన్ వయల్ అయితే దాన్ని ఏదో ఒక ఐస్ బాక్స్లో పెట్టడం, లేదా చల్లగా చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఈ జేబు రుమాళ్ళల్లో చుట్టి ఆ జేబు రుమాళ్ళు తడిగా పెట్టుకోవటం, అలా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏం చేసినా కూడా వేడికి తర్వాత వైబ్రేషన్, అంటే ఇప్పుడు మనం స్కూటర్లో కానీ కారులో కానీ బస్సుల్లో కానీ అటు ఇటు తిప్పుతున్నాం అనుకోండి, దానివల్ల కూడా కొంత పాడైపోయేటువంటి అవకాశం ఉంది ఆ వైర్లు. అలాగే మనం సూట్ కేసు మధ్యలో బట్టల మధ్యలో పెట్టాం అనుకోండి, అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది అక్కడ, కాబట్టి ఇన్సులిన్ పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలన్నీ మనం దాటాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు పెన్ డివైజెస్ వచ్చాను, ప్రతి ఇన్సులిన్ మీరు వాడుకునేటువంటి ఏ ఇన్సులిన్ అయినా కూడా దానికి సంబంధించి పెన్ రూపంలో ఒక డివైజెస్ అంటాం. అంటే ఆ పెన్నులా దాంట్లోనే మందు ఉంటుంది, దాంట్లోనే సిరింజ్ కూడా ఉంటుంది, సూది కూడా ఉంటుంది అన్నమాట. ఆ పెన్నుకి ఒక పక్కన ఎంత యూనిట్లు ఇవ్వాలనేది ఒక నాప్ ఒక తిప్పాలి, ఒక మేట్ ఉంటుంది. దాన్ని మనం గుండ్రంగా తిప్పినట్లయితే 5 యూనిట్లు 10 యూనిట్లు 15 యూనిట్లు 20 యూనిట్లు అని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎన్ని యూనిట్లు ఇన్సులిన్ తీసుకోవాలో అన్ని యూనిట్ల దాన్ని మనం తిప్పి దాన్ని ఆ ఇంజెక్షన్ పొడుచుకున్నట్లయితే మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది పెన్నులాగా ఉంటుంది, చూడటానికి జేబులో పెట్టి తిరగచ్చు. దాంతో వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎండకి పాడవదు, వేడికి పాడవదు, దాన్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. రిఫ్రిజిరేటర్ లేకుండా జేబులో పెట్టుకుని మనం క్యాంపులకు వెళ్ళినా ఎక్కడైనా వేరే ఊళ్ళు వెళ్ళినా ఒక 4-5 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడైనా ఊళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఫంక్షన్లకు వెళ్ళినా, మన బస్సుల్లో ఉన్నా, రైళ్లలో ప్రయాణం చేస్తున్నా, ఆ టైంకి ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసేసుకోవచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్ మేము ఏం చెప్తామంటే ఉదయం 7 గంటలకు వేసుకోవాలి, సాయంత్రం 7 గంటలకు వేసుకోవాలని చెప్తాం. కొంతమందికి ఏంటంటే 7, 1, 7 అంటే మధ్యాహ్నం 1 గంటకు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది 4 సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. 4 సార్లు వాళ్ళకి 7, 1, 7, 1 అంటాం, అంటే అర్ధరాత్రి 1 గంటకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగ ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా అదే సమయంలో వేసుకోవాలన్నమాట. ఆ సమయంలో మీరు బస్సుల్లో ప్రయాణం చేస్తూ రైళ్లలో ఉన్నట్లయితే ఈ ఇన్సులిన్ సిరింజులు, ఈ ఇన్సులిన్ వైలు, ఈ సీసాలన్నీ మోయటం కష్టం కదా. వాటిని చల్లగా పెట్టుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, అదే చల్లగా ఉండేటం ఐస్ బాక్స్లు తీసుకెళ్ళటం, ఇవన్నీ కష్టం కాబట్టి ఈ పెన్ డివైజెస్ అనేది వాడినట్లయితే మీకు ఆ సమస్యలు ఉండవు. ఇది జేబులో పెట్టుకోవచ్చు, రైళ్ళు అయినా బస్సులు అయినా ఎక్కడ ఎక్కడున్నా కూడా, ఫంక్షన్లకు వెళ్ళినా వేరే ఊరు వెళ్ళినా కూడా జేబులో పెట్టుకోవచ్చు. పెద్దగా ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ పెన్ డివైజెస్ అనేవి ఇప్పుడు చాలా సామాన్యంగా బాగా అందుబాటులోకి వచ్చాయి. అందరూ కూడా ఇప్పుడు ఈ పెన్ డివైజెసే వాడుతున్నారు. మామూలుగా ఈ వైలు సిరింజులు కన్నా ఇది కొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది, దాదాపు ఒక 25-30% ఖరీదు అయితే ఎక్కువ అవుతుంది. అయినా కూడా దానికి ఉన్నటువంటి సదుపాయాల వలన దానికి మీకు ఇలాంటి ప్రయాణాల్లో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, వేడికి పాడవదు కాబట్టి ఇన్సులిన్ పెన్ డివైజెస్ బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. ఇది కాకుండా మరొకటి ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాలుగా అందుబాటులోకి వచ్చింది ఇన్సులిన్ పంప్. అంటే ఇన్సులిన్ ఒక 300 యూనిట్లు మనం ఆ పంపులో, పంప్ అంటే అదంతా సెల్ఫోన్లో సగం ఉంటుంది, సెల్ ఫోన్ సైజు కూడా కాదు, సెల్ ఫోన్లో సగం ఉంటుంది ఆ పంపు. అది దాన్ని ఏం చేస్తామంటే మనం మనిషి జేబులో పెట్టుకుంటారు, లేదా మన బెల్ట్కి పెట్టుకోవచ్చు. ఆ పంపు దగ్గర నుంచి మన పొట్ట భాగంలో ఒక చిన్న సూది, అంటే ఆ సూది ప్లాస్టిక్దే, అదేమి పెద్ద ఇనప సూది ఏం కాదు. ఆ సూది మన చర్మం కిందకి ఉంటుంది అనమాట, చర్మంలో గుచ్చుతాం. అంతా 1 సెంటీమీటర్ కూడా ఉండదు, అది దాదాపు ఒక 1/2 సెంటీమీటర్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. ఆ సూదిని మన చర్మం కింద పెట్టుకుని దాని అలా ఫిక్స్ చేసేస్తాం. అంటే ఆ సూదిని మళ్ళీ మనం 3-5 రోజులు 6 రోజుల వరకు తీయాల్సిన అవసరం లేదు. ఆ సూది దగ్గర నుంచి ఒక చిన్న గొట్టం, ప్లాస్టిక్ గొట్టం వచ్చి అది మన పంప్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ పంప్ అనేది బెల్ట్కి పెట్టుకోవచ్చు, లేదా జేబులో పెట్టుకోవచ్చు. దాని క్లిప్ కూడా ఉంటుంది, దాని క్లిప్ లాగా బట్టలకు తగిలించుకోవచ్చు. అది బయటకు కనిపించాల్సిన అవసరం లేదు. ఆ పంప్ ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి నిమిషం ఈ శరీరంలోకి ఇన్సులిన్ పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ సూదులతో కానీ పెన్ డివైజెస్తో కానీ వేసుకుంటే పొద్దున 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి అన్నాం కదా. అంటే మనం ఎక్కడ వేసామో అక్కడ అది 12 గంటల పాటు ఉండి ఆ 12 గంటల పాటు కరెక్ట్గా రక్తంలోకి ఇన్సులిన్ పంపిస్తోందని చెప్పేసేటువంటి ఒక నమ్మకంతో మనం ఇస్తున్నాం.
అలా అది పనిచేయచ్చు పనిచేయకపోవచ్చు, ఎక్కువగానే ఇవ్వచ్చు తక్కువగానే ఇవ్వచ్చు. అదే ఇప్పుడు ఈ పంపులు వాడామనుకోండి, ఇన్సులిన్ పంపు, ఇదేం చేస్తుందంటే ప్రతి నిమిషం ఖచ్చితంగా ఇన్ని చుక్కలను కానీ ఇంత మోతాదు ఇన్ని యూనిట్లను కానీ ఖచ్చితంగా మనకి శరీరంలోకి ఇస్తుంది అన్నమాట. ఈ పంపుని మనం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే గంటకి ఇంత, గంటకి ఒక 5 యూనిట్లు, 2 యూనిట్లు, 1 యూనిట్ అని రాసుకోవచ్చు. మనం దానికి చెప్పినట్లయితే అందులో దాన్ని మనం ఫీడింగ్ అనమాట, దానికి నొక్కి బట్టలు నొక్కి చెప్పినట్లయితే అది కరెక్ట్గా గంటకు 1 యూనిట్ లేదా గంటకు 2 యూనిట్లు మనం ఎంత చెప్తామో అంత నిమిషం నిమిషానికి పంప్ చేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం చుక్కలు చుక్కలుగా. ఇదేంటంటే ఇది డ్రిప్ ఇరిగేషన్ లాగా అనమాట, ఈ బిందు సేద్యం లాగా. మనం అలాగా బిందు సేద్యంలో ఏమవుతుందంటే నీటి వాడకం తక్కువ అవుతుంది కదా. మనం ఏదో చుక్కలు చుక్కలుగా ఇస్తున్నట్లయితే అది ఆ మొక్క పాదులోకి వెళ్ళి దానికి అందుబాటు జరుగుతుంది, అలాగే మన నీటి వినియోగం కూడా తగ్గుతుంది, అలాగే ఇక్కడ కూడా ఇన్సులిన్ వినియోగం తగ్గుతుంది. ఏదో 100 యూనిట్లు ఇన్సులిన్ రోజంతా వేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పంప్ పెట్టుకున్నట్లయితే 60 యూనిట్లు 70 యూనిట్లకు సరిపోతుంది. అంటే ఒక 30% ఇన్సులిన్ మోతాదు తగ్గించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇన్సులిన్ అందుబాటు బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక్కసారి ఒక 50 యూనిట్లు 100 యూనిట్లు రక్తం చర్మం కిందకి ఇచ్చామనుకోండి, అది మొత్తం రక్తంలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కొంత అక్కడే ఇచ్చిన చోటే పాడైపోవచ్చు. ఈ ఇన్సులిన్ పంప్ అయితే ఏంటంటే ప్రతి చుక్క ప్రతి యూనిట్ మన శరీరంలోకి వెళ్ళి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఒకటి మనం వినియోగించేటువంటి ఇన్సులిన్ మోతాదు తగ్గుతుంది, రెండోది మనం వాడేటువంటి ఇన్సులిన్ యొక్క ప్రభావం కూడా చాలా బాగా ఉంటుంది, ప్రతి చుక్క కూడా మనకు అందుబాటులోకి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఇన్సులిన్ పంపులు వాడుకున్న వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఆ 3 నెలలకు ఒకసారి చేస్తాం కదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష కూడా 7% వస్తుంది. 7% గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ రావాలి అంటే ఎంతో కష్టమైన విషయం అన్నమాట. మామూలుగా మనం ఈ కన్వెన్షనల్ పద్ధతులు అంటే ఇంజెక్షన్లు కానీ పెన్ డివైజెస్ కానీ రోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంజెక్షన్లు వేసుకున్నా కూడా 7% గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ రావటం అనేది చాలా కష్టమైన విషయం. అదే మనం ఇన్సులిన్ పంపు వాడుతున్నాం అనుకోండి, తేలిగ్గా అది 7%కి మనం రప్పించేయచ్చు. ఎందుకంటే అది 24 గంటలు చుక్కల రూపంలో మన శరీరంలోకి పంపిస్తుంది, మోతాదు తక్కువైనా కూడా మనకి దాని యొక్క ప్రతి చుక్క యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఇన్సులిన్ పంపు వాడేవాళ్ళకి 3 నెలలకు ఒకసారి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్ష చేసుకున్నట్లయితే దాదాపు 7% దగ్గర ఉంటుంది. ఇది మిగతా ఏ పద్ధతుల్లోనూ తగ్గించుకోవడం కష్టం. కాకపోతే ఈ ఇన్సులిన్ పంపులతో వచ్చినటువంటి కష్టం ఏంటంటే ఇది ఖరీదు ఎక్కువ, దాదాపు 100,000 రూపాయలు, 150,000, కొన్ని 300,000 రూపాయల పంపులు కూడా ఉన్నాయి. ఆ పంప్ ఏంటంటే 300,000 రూపాయల పంప్ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ని ప్రతి 5 నిమిషాలకి చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక పక్క నుంచి ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకో పక్క నుంచి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని అదే పరీక్ష చేస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎక్కడైతే సూది పెట్టామో ఆ ఏరియాలో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ని అది 5 నిమిషాలకు ఒకసారి పరీక్ష చేసి చూపిస్తూ ఉంటుంది. అది ఖరీదు ఎక్కువ, దాని మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, నెలకు 15,000 రూపాయలు అవుతుంది. మిషన్ అయితే 300,000 రూపాయలు అవుతుంది అన్నమాట. అలా కాకుండా 100,000 రూపాయల లోపు దొరికేటువంటి మిషన్లు రక్తంలో గ్లూకోజ్ ఎంత అనేది చూపించవు. మనం మళ్ళీ మామూలుగా రక్తంలో గ్లూకోజ్ మన వేలు దగ్గర రక్తంలో ఈ రక్త ఒక డ్రాప్ తీసుకుని దాంట్లోంచి మనం చేసుకుని మనమే ఇన్సులిన్ డోసులు మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి 2 రకాలు, అది ఓపెన్ లూప్ అంటారు, ఒకటి క్లోజ్డ్ లూప్ అంటారు. 2 రకాల ఇన్సులిన్ పంపులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవాళ. ఇంకా దీంట్లో రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే ఇన్సులిన్ పంప్ ఎలా ఉంటుందంటే మన రక్తంలో గ్లూకోజ్ని అదే చేసుకుని ఆ గ్లూకోజ్కి అనుగుణంగా అదే ఇన్సులిన్ ఇస్తుంది. ఇంకా మనకు అందుబాటులో రాలేదు కానీ బయోనిక్ ప్యాంక్రియాజ్ అని కానీ లేదా ఆర్టిఫిషియల్ పంప్ అని కానీ ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ అని కానీ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాజ్ అని కానీ ఇలా కొత్త రకరకాల పేర్లతో ఈ కొత్తగా వచ్చేటువంటి మీటర్లు వస్తున్నాయి. అది అందుబాటులోకి వచ్చే 1 సంవత్సరం లోపల అవి కూడా అందుబాటులోకి వస్తాయి. సో అదే క్లోజ్డ్ లూప్ అంటాం అన్నమాట. అంటే అదే రక్త పరీక్ష చేసుకుంటుంది, అదే ఇన్సులిన్ ఎంత ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది, అదే ఇన్సులిన్ ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి పంపులు కూడా 1 సంవత్సరం లోపల వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల డయాబెటీస్ వాళ్ళు రోజంతా పొడుచుకోవటం, దాని గురించి ఆలోచించడం, ఇంత రక్తంలో గ్లూకోజ్ ఉంది కాబట్టి ఇంత ఇన్సులిన్ వేసుకోవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి ఆలోచించుకోవడం, ఈ తర్వాత లేదా ఇంత ఆహారం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇన్ని యూనిట్లు ఎక్కువ తీసుకోవాలి, ఇంత ఆహారం తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇంత తక్కువ తీసుకోవాలి అనేటువంటి ప్రతిరోజు చేయాల్సిన ఈ ఆలోచనలు, దాని మీద మనం పెట్టాల్సినటువంటి సమయం, వీటన్నిటిని కూడా కొంతవరకు తగ్గించుకోవడానికి
ఈ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ అనేది అందుబాటులో రాబోతుంది. అంటే క్లోజ్డ్ లూప్ ఇన్సులిన్ పంప్ అంటారన్నమాట. అదే రక్తంలో గ్లూకోజ్ చేస్తుంది, అదే నిర్ణయిస్తుంది. అలాంటి పంపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇన్సులిన్ పంపులు ఖరీదు ఎక్కువైనా కూడా కొన్ని ఎన్నో వందల మంది మన నగరాల్లో అయితే చాలా వందల మంది పిల్లలు వాడుతున్నారు. అలాగే ఈ డెలివరీలు అంటే ఇప్పుడు కొంతమందికి కాన్పులు కష్టమవుతాయి కదా, ఒకటి రెండు కాన్పులు పోవటం అంటే బ్యాడ్ ఆబ్స్టికల్ హిస్టరీ అనమాట. అది జరిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ పంపే వాడాలి. పంపు రూపంలో వాడినట్లయితే ఆ 9 నెలల పాటు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ ఖచ్చితంగా జరిగి వాళ్ళకి కాన్పులు పోవటం కానీ కాన్పుల్లో కష్టం రావటం కానీ అంటే బ్యాడ్ ఆబ్స్టికల్ హిస్టరీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కూడా ఎన్నో వందల మంది తల్లులు వందల మందికి కాన్పులు సక్రమంగా అవ్వటం, పిల్లలు సక్రమంగా పుట్టడం జరుగుతుంది. దానికి కూడా ఇన్సులిన్ పంపు అవసరం అనమాట. ఇలా ఇన్సులిన్ పంప్ అనేది బాగా అది కూడా పాపులర్గా అయిపోయింది. ఒక 10 సంవత్సరాలుగా కొన్ని వందల మంది ఇన్సులిన్ పంపులు వాడుతున్నారు. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గటం, హీమోగ్లోబిన్ A1C గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ 7% రావటం అనేది మనం చూస్తుంటాం.